హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నాయకులలో ఒకరు. ఈయన జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ముద్ర వేసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఈయన మరోసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నామా వ్యక్తిగత రాజకీయ జీవిత ప్రస్థానం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు నామా నాగేశ్వరరావు. ఆయన 1957 మార్చి 15 మహబూబాబాద్ జిల్లా కొరవై మండలం బలపాల గ్రామంలో నామా ముత్తయ్య వరలక్ష్మి దంపతులకు జన్మించారు. నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, ఒక కుమార్తె. నామా నాగేశ్వరరావు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. ఆయన మొదటిసారి 2004 టీడీపీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై పోటీ చేసి 100,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తిరిగి 2009 రేణుకా చౌదరి పోటీ సుమారు 125,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలా తొలిసారి నామా నాగేశ్వరరావు పార్లమెంటుతో అడుగుపెట్టారు. అలాగే లోక్సభ తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడిగా ఆయన నియమితులయ్యారు. అదేవిధంగా పబ్లిక్ అండర్టేకింగ్స్, రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నామా 11,000 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు ఓడిపోయారు. ఆ తర్వాత 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ పరిణామంతో 2019 మార్చి 21 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. అదే సంవత్సరం అంటే 2019 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. నాగేశ్వరరావు రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా రాణించారు. సొసైటీలో మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అంతేకాదు, కాశ్మీర్ ఏర్పాటు వాదనతో చర్చించడానికి పార్లమెంటు నుంచి వెళ్లిన అఖిల పక్ష బృందంలో ఈయన ఒకరు. రెండు వేల 2009 లోక్సభ ఎన్నికల సమయంలో తెలిపిన సమాచారం ప్రకారం ఆయన ఆస్తుల విలువ దాదాపు 173 కోట్లు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తండ్రి నామా ముత్తయ్య పేరు మీద ట్రస్టీ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రజల సమస్యలపై కేంద్రంతో పోరాడి MGNREGS సెంట్రల్ జాతీయ రహదారుల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకున్నారు. కరోనా సమయంలో కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఇటు వ్యాపారంలోనూ, అటు రాజకీయంగానూ మంచి సక్సెస్ను చూస్తూ వస్తున్నారు. అదే చేస్తూ ఈసారి కూడా ఖమ్మం నుంచి బరిలోకి దిగుతున్నారు నామా నాగేశ్వరరావు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.